పూర్తిగా ఎన్నో విషయాలు చెప్దాం అనుకుంటే తెలుగుదేశం నాయన 2 నిమిషాలు రోడ్లు తవ్వి తవ్వి నిర్దాక్షిణ్యంగా అడ్డగా తవ్వి అవి పెట్టింది. 50 లక్షలు ఆ అప్రోచ్ రోడ్డు కొంత ఉంది, అది కూడా ఇస్తలేరు ముఖ్యమంత్రి గారు. అంటే దీనికి దీని నుంచి ఏమర్థమవుతుంది? ప్రజల గురించి ఆయన పట్టించుకుంటలేరు. అందుకు దాంతో పాటు స్టేట్ బడ్జెట్ లో కూడా పైసలు మిగిలగొట్టలే. ఇగో మనం వేసుకున్న రోడ్లన్నీ ఇక్కడ వేసినో లేదో మిషన్ భగీరథ అన్న బ్లూ పైపు కూర్చున్నాం. కాబట్టి ఈ ఎన్నిక కేవలం ఎవరు ఎమ్మెల్యే అవుతారని కాదు, ముఖ్యమంత్రి గారు మనందరికి ఇచ్చిన హామీలు మళ్ళీ అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, అవునా కదా? మరి ఉత్తమను మీకు అందరికీ తెలుసు, ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నారు, తప్పకుండా చేస్తారు. ఇంకో విచిత్రమైన మిచ్చడం ఇలాగా ఈ ముఖ్యమంత్రి గారు ఏమో ఎందుకు అనుకుంటున్నావు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గోని అక్కడ నిలబడ్డది, ఆమెను ఓడగొట్టాలి. ఒకే ఒక్క ఎందుకు నన్ను ఓడగొట్టాలనో ఆయన దగ్గర జవాబు లేదు. ఇక్కడ మనము ప్రశ్నిస్తామనో మరి ఎందుకో కానీ ఆడ మనిషి ఆడవాళ్ళ మనకే తెలిస్తే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. మనము ఒక 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉందాం, పనులన్నీ చేసుకుందామని మీ అందరికీ హామీ ఇస్తూ మరి చేయకూర్తుకు ఓటేసి నా పరువు కాపాడాలని కూడా మీ అందరినీ, మీరు నా ఇంటి మనుషులు కాబట్టి మీకు చెప్పుకుంటున్నా, దయచేసి మీరు నన్ను కాపాడుకుంటారని కోరుతూ ముగిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం కావాలంటే సోనియా గాంధీ గారు ఇస్తే గిరిజనులకి నేను నిధులు లేవు, నియామకాలు లేవు, ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి, ఇవన్నింటిని కూడా మీరు గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.